ఇంకొక పక్కన నేను ఆధునీకరణలో ముందుకు పోతున్నాను. ఆధునీకరణలో ఇప్పుడే ఒక రైతు చెప్పాడు, ఇక్కడనే మొత్తం యంత్ర సామగ్రి అంతా పెట్టాం, ఏ రైతు ఇబ్బంది లేకుండా వ్యవసాయ పనులు సుజావుగా జరిగేట్టుగా కార్యక్రమాలకు రూపకల్పన చేశాం. ట్రాక్టర్లు కాని హార్వెస్టర్లు కాని అదే మరి కలుపు తీసే మెషిన్లు కాని నారు మళ్ళేసే మెషిన్లు కాని అన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇంకో పక్కన మీ గ్రామంలో ఉండే చెత్త కాని ఇండ్లుగా ఉండే చెత్త కాని ఆవుల పేడ కాని ఇవన్నీ కలెక్ట్ చేయడానికి ప్రత్యేకంగా పంచాయతీలు ఒక వ్యవస్థ పెట్టి మళ్ళీ కన్వర్ట్ చేసిన కాంపోస్ట్ ఎరువుని నేరుగా మీ పొలాలకు పంపించే ఏర్పాటు చేస్తున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎవరికి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం పనిచేయగలిగితే మీరు కూడా అక్కడి నుంచి పనిచేసుకోవడం ఈజీగా ఉంటుంది. పేదవాళ్ళు ఉన్నారు, నరేగా కార్యక్రమం ఉంది, ఎప్పుడు ఉపాధి సరిగా ఇచ్చేవాళ్ళు కాదు, డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. ఈ రోజు మీరు చూస్తే 130 రూపాయలు ఒకప్పుడు కూలీ ఉంటే ఇప్పుడు 197 రూపాయలు చేశాం. రాబోయే రోజు దీన్ని ఇంకా పెంచి మిమ్మల్ని ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఒక పక్క ఎవరికి పని లేదనకుండా పని ఇప్పించడం, ఇంకో పక్క రైతులకు ఎవరికి ఇబ్బంది లేకుండా వ్యవసాయాన్ని సుజావుగా చేయడం కోసం ముందుకు పోతున్నాం. మైక్రో న్యూట్రియంట్స్ ఇస్తున్నాం, వ్యవసాయ అధికారులు పెట్టాం. ఇంకో పక్క వాటర్ మేనేజ్మెంట్ లో ఎక్కడికక్కడ ఆలోచించి ముందుకు పోతున్నాం. వ్యవసాయంలో వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొచ్చాం, మంచి విత్తనాలు ఇవ్వడం, ఎరువుల వాడకం, కెమికల్ ఫెర్టిలైజర్స్ తగ్గించడం, పురుగు మందు వాడకం తగ్గించడం, దీనివల్ల ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది, మీ ఖర్చులు కూడా తగ్గే పరిస్థితి వస్తాయి. ఈరోజు ఒక్క నీరు ప్రగతిలో మీరు చూస్తే దగ్గర దగ్గర 12,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, భూగర్భ జలాలు పెంచాలి, భూమిని ఒక జలాశయంగా చేయాలి. ఎవరికి నీళ్లు కావాలన్నా రిజర్వాయర్ల ద్వారా కానీ, రిజర్వాయర్ లేనప్పుడు నీళ్లు లేనప్పుడు భూమి నుంచి నీళ్లు తీసుకునే పరిస్థితి రావాలి. అందుకని నీరు ప్రగతి ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకున్నాను. ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. మీరు ఒకసారి ఆలోచించండి, నేను ఒకటే ఆలోచించాను, నేను కష్టపడతాను, ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని కష్టకాలంలో కూడా రైతులకు 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం. కొన్ని రాష్ట్రాల్లో 50,000 ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో 100,000 కానీ నేను ఒకటే చెప్పాను, నా దగ్గర డబ్బులు లేవు, మనసు ఉంది. రైతు ఇబ్బంది తెలిసిన వ్యక్తిని మీకు మీ కళ్ళలో నీళ్లు రాకూడదని అవసరమైతే మీ భారాన్ని మోసే బయట నేను తీసుకొని మిమ్మల్ని ఆదుకున్నాను. ఇంకో పక్క మా డాక్టరా సంఘాలు నేనే పెట్టాను, నా మానసిక పుత్రిక డాక్టరా సంఘాలు, అందుకే ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయలు చొప్పున 10,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు నేను అడుగుతున్నా, ఈరోజు ఇక్కడిని 2 గ్రామాలు తిరిగాను, 2 గ్రామాల్లో నేను మాట్లాడాను. వారితో మాట్లాడినప్పుడు నేను చూసింది ఆ 2 గ్రామాల్లో ఊర్లో ఇల్లు తిరిగాను, అక్కడ ఏమైనా ఫిర్యాదులు వస్తాయేమని చూశాను. ఒకటి మీరు చూస్తే గురుజులాడ, ఇంకో పక్క చిన్న కిట్టాల వాడు, ఒక గ్రామంలో జన్మభూమి గ్రామ సభ పెట్టాను, ఇంకో గ్రామంలో ఇంటింటికి తిరిగాను, సిమెంట్ రోడ్లు చూశాను, చాలా బాగా వేశారు, చిన్న చిన్న ఒక 100 అడుగులు ఎంత ఉంటాయి కూడా వేసేయమన్నాను. ఊరంతా తిరిగితే ఎక్కడైనా ఫిర్యాదులు వస్తాయని చూశాను, ఎక్కడా ఫిర్యాదులు రాలేదు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే
పక్క గ్రామంలో ఏదైతే చిన్న కిట్టాల పాడులో గ్రామ సభ పెట్టాను. నేను అడిగాను పింఛన్లు ఏ విధంగా వస్తున్నాయి, బియ్యం ఏ విధంగా ఇస్తున్నాం, సంక్రాంతి కానుక ఏ విధంగా అందింది, లేకపోతే బీమా పథకం ఎట్లా వస్తా ఉంది, ఇవన్నీ కూడా ఒకటి ఒకటి అడిగాను పెళ్లి కానుక దగ్గర నుంచి. నేను వాడిన టెక్నాలజీ వల్ల ఒక్క పైసా అవినీతి జరగడం లేదు. ఎవ్వరు కూడా ఒక్క పైసా తీసుకోకుండా పూర్తిగా లబ్ధిదారులకి 100% ఇస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన కార్యక్రమాలు. తమిళంలో ఒకప్పుడు ఏదైనా పింఛన్లు రావాలంటే మామూలు మనుషులు దొరికేటివి కాదు, దెయ్యాలకు మాత్రం పింఛన్లు ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. పేర్లు ఉండేటివి కాదు, మనుషులు ఉండేవాళ్ళు కాదు, కాంగ్రెస్ దెయ్యాలు ఉండేటివి. శ్మశానం నుంచి రావడం, పింఛన్ తీసుకోవడం, మళ్ళా శ్మశానానికి పోయేటివి. ఈరోజు నేను ఒక మాట చెప్పాను, పేదవాళ్ళకు అండగా ఉంటానని చెప్పాను. ఇప్పుడే ఒక తమ్ముడిని చూశాను, ఇద్దరిని చూశాను. ఒక తల్లిని అడిగితే బ్యాంకులో కొడుకు పనిచేస్తున్నాడు, కానీ ఆడ ఆ తల్లికైతే డబ్బులు పంపించడం లేదు. నేను చెప్పాను, మీ అబ్బాయి మిమ్మల్ని చూసుకోవడం లేదు, కానీ మిమ్మల్ని చూసుకునే బాధ్యత, నెల నెల 1000 రూపాయలు పింఛను పంపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి అక్కడే శాంక్షన్ చేశాను. ఇంకొక ఆయనైతే ఇద్దరు కొడుకులు, ఒక కొడుకు మేస్త్రి, ఇంకో కొడుకు ఆటో డ్రైవరు, ఇద్దరు కూడా తండ్రిని చూసుకోలేకపోతే ఆ తండ్రి నాకు పింఛను కావాలంటే నేను చెప్పాను అక్కడనే శాంక్షన్ చేశాను. ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పాను, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోలేకపోయినా, మీకు అండదండలేకపోయినా నేను పెద్ద దిక్కుగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 50 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నా, నెలవారీగా ఇస్తున్నా, మొదల తారీఖే ఇస్తున్నా, ఒక్క పైసా అవినీతి లేకుండా ఇస్తున్నా. అదే మరి 5 కేజీల బియ్యం సంక్రాంతి కానుక ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో వేలు ముద్ర పడకపోతే, కన్నరేపలు కానీ ఐడెంటిఫై కాకపోతే మనిషి ముఖం చూసి ఆటోమేటిక్ ఇచ్చే మెకానిజాన్ని కూడా తీసుకొచ్చాం. ఇంకో పక్క ఎవరైనా చనిపోతే 5 లక్షల భరోసా బీమా ఇచ్చాం. ఆ తల్లి అడిగితే చాలా మంది ఎంత ఆనందంగా ఉన్నారంటే, ఈ డబ్బులు రాకపోతే మేము అనాథలైపోయేవాళ్ళం, మమ్మల్ని కన్న తల్లిదండ్రులు చూసుకోలేదు, మీలే పెద్ద దిక్కుగా మమ్మల్ని చూసుకున్నారని వాళ్ళు ఆనందపడినప్పుడు నా జీవితం చరితార్థమనే అభిప్రాయం నాకు వచ్చింది. దానికోసమే ఈ కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు ఎవరైనా చనిపోతే సహజ మరణమైనా 50 సంవత్సరాల లోపల వయసుంటే వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయలు పెద్ద కర్మ కంటే ముందే ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపటి నుంచి పెళ్లి కానుక ఇస్తున్నాం. పెళ్లి కానుకలో ఎవరికి ఇబ్బంది లేకుండా మీ ఖర్చులు తగ్గించాలని, షెడ్యూల్ తెగలైతే 50,000, మైనారిటీ అయితే 50,000, అదే మరి షెడ్యూల్ కొలాలైతే 40,000, వెనుకబడిన వర్గాలకు 35,000 పెళ్లి కానుక ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకు ఇస్తున్నారని మీరు ఆలోచిస్తే, పేదవాళ్ళు అప్పు చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నారు, అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే, ఈరోజు మీ ఆరోగ్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి, అందుకే ఆలోచించాను. ఈరోజు 1-2 కాదు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాను, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాను. ఒక మాటలో చెప్పాలంటే గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి చనిపోయే వరకు మీ ఆరోగ్యం కోసం పనిచేసే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. గర్భిణీ స్త్రీలకి 6,000 రూపాయలు ఇస్తున్నాం, పౌష్టిక ఆహారం ఇస్తున్నాం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి నేరుగా హాస్పిటల్ నుంచి నేరుగా ఇంటికి తీసుకొస్తున్నాం, వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. ఇంకో పక్క మీరు చూసినప్పుడు
ఏదైతే చాలా మంది ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 2,50,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాం. అప్పుడు కూడా కాదని కొంతమంది ఇబ్బందుల్లో ఉంటే సీఎం రిలీఫ్ ద్వారా కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మీ ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నా. కడాన మీరు ఆలోచిస్తే అన్ని హాస్పిటల్లో ప్రక్షాళన చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో పౌష్టికాహార లోపం ఉండడానికి వీలు లేదు, రక్తహీనత ఉండడానికి వీలు లేదు. అందుకే ఈ సంవత్సరం ఒక పెద్ద ఎత్తున ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందుకే మీరు చూస్తే ఇంకొక పక్క మహాప్రస్థానం పెట్టి ఎవరైనా చనిపోతే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుని అదే మారి అంత్యక్రియలకే కాకుండా వారి కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా 5 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను అడుగుతున్నా ఈరోజు మీ గ్రామాలు బాగుపడ్డాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మరిగా ఈ పేదవాళ్ళకి వెసులుబాటుగా ఈ ప్రభుత్వం ఉందా లేదా తమ్ముళ్ళు మీరే చెప్పమని అడుగుతున్నా. ఉంది అంటే గట్టిగా చెప్పట్లు కొన్ని చెప్పండి. నాకు కావాల్సింది మీ ఆశీస్సులు, మీ సహకారం. ఒక ప్రాజెక్టు కాదు, అన్ని ప్రాజెక్టులు నేనే పూర్తి చేసే బాధ్యత వస్తుందంటే నేను గర్వపడుతున్నా. ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను 4 సంవత్సరాల్లో ఈ జిల్లాలో. ఇంకొక 4,100 కోట్ల రూపాయలు మేజర్ ఇరిగేషన్కే ఖర్చు పెడుతున్నాం. మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి, సాగునీటి చిన్న నీటి ప్రాజెక్టులు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇవన్నీ పూర్తి చేసి 9 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి, 49 కోట్ల రూపాయలు కావాలి. ఈ 49 కోట్ల రూపాయలు ఇచ్చి దుత్తరగడ్డ ఇలాంటివన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం.